డాక్టర్ మైఖేల్ అరానాపై దాడికి నిరసనగా రేపు ఐఏపీ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు చిన్నపిల్లల డాక్టర్ల వైద్యులు రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో సిటీలో ఆయా వైద్య సంఘాల నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. వైద్య చికిత్స కోసం వచ్చిన మహిళా పేషెంట్ను కన్ను కొట్టారంటూ డాక్టర్పై దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డాక్టర్ మంచుకొండ రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులు ప్రాణం పోయడానికే ప్రాధాన్యతిస్తారని, ఏ వైద్యుడు తన వృత్తికి అన్యాయం చేయడం తెలిపారు. పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ మైఖేల్ అరానా మీద జరిగిన ఇన్సిడెంట్స్ మీద మేము టోటల్ పీడియాట్రిషియన్స్ పిల్లల డాక్టర్లు స్టేట్ తెలంగాణ నుంచి ఇది స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తున్నాము. సో ఇమీడియట్ గా రేపు క్లినిక్స్ కానీ ఎక్కడైనా ఎస్టాబ్లిష్మెంట్స్ లో ప్రైవేట్ సెక్టర్ లో పిల్లల డాక్టర్లు అందరూ కూడా టోటల్ గా క్లోజ్ డౌన్ చేద్దామని రెజల్యూషన్ చేయబోతున్నారు. మైఖేల్ అరానాకి సపోర్ట్గా హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ రేపు పని చేయవు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని ఐఏపిటిసిబి ప్రభుత్వాన్ని కోరుతోంది. పని చేయనియండి, ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇయ్యండి, ప్రజలను సేవ చేయడానికి అవకాశం ఇయ్యండి, దుండగులను వారిపై యాక్షన్ తీసుకోవాలని, మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిని ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే మేము మాకు జరిగిన ప్రమాదాన్ని ప్రజలకు తేవాలి, ప్రభుత్వాన్ని తెలవాలంటే ప్రొటెస్ట్ చేయాలి. ఆ ప్రొటెస్ట్ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఆపము, జనరల్గా అవుట్ పేషెంట్ నాన్ ఎమర్జెన్సీస్ని వాడిని ఆ సర్వీసులు ఆపి, అది కూడా ఒకటే రోజు ఒక ప్రొటెస్ట్ చేసి లార్జ్ నెంబర్లో ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అటు పొలిటీషియన్సు, అటు మీడియా అందరి సహకారంతో ప్రజలకు డాక్టరు మేలే చేస్తాడు కానీ డాక్టర్ ఎవరిని చంపడు అనే అవగాహన మనలో ఉండాలి.